సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో స్థానిక ఎంఎస్ జూనియర్ కళాశాలలో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సిబ్బందికి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. చేస్తున్నటువంటి సహాయం ఆపినా కూడా వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని ఆపకుండా ఇప్పటి వరకు కూడా ఈ ఉపాధ్యాయులకు మేమున్నామంటూ భరోసా ఇస్తూ మా వెనక వచ్చినందుకు మా ఉపాధ్యాయ మిత్రులందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచ యావత్ ప్రపంచ ఉలిక్కిపడినటువంటి ఈ కరోనా వల్ల అన్ని వ్యవస్థలు కూడా కోలుకున్నాయి, కానీ మా ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇప్పుడు నాగిరెడ్డి సార్ మాకు భరోసా ఇచ్చారు, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ వెన్నదన్ని ఉంటామని చెప్పినందుకు మరొకసారి సారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ బాలల దినోత్సవం రోజున ఈ సహాయాన్ని అందిస్తూ అంటే బాలల్ని తయారు చేసి రేపటి ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి నెహ్రూ గారి మాటని నిలబెడుతూ ఈ భావి భారత పౌరులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని గుర్తించి ఈ సహాయాన్ని అందించినందుకు మరొక్కసారి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచనతో ఒకనాడు అన్నదానం ఏ రకంగానైతే గొప్ప దానంగా అనుకున్నాము, మరి ఈరోజు అన్నదానానికి ఇచ్చే మించిన దానం విద్యాదానం. ఎంతోమందికి పేదరికంలో ఉన్న వాళ్ళకి విద్యను అందించాలనే ఆలోచనతో సంకల్పంతో లక్ష్యంతో కోదాడలో విద్యా సంస్థలను నెలకొల్పి విద్యా అభివృద్ధితో పాటు విద్యాదానం చేస్తున్న ఎంఎస్ ఫౌండేషన్ వారికి మరి సమాజంలో బాధ్యతగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి కరోనా కష్టకాలంలో ఆర్థిక సమస్యల్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో మానవత హృదయంతో కూడా ఈరోజు ఇతోధికంగా ఒకవైపు ఆర్థికంగా రెండవ వైపు నిత్యావసర సరుకును కూడా ఇచ్చి అండగా నిలబడటం అనేది శుభపరిణామం. మరి సమాజంలో ఇది ఒక బాధ్యతగా తోటి మనుషులకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఒక బాధ్యతగా గుర్తించి విద్యా సంస్థల వారు పందిరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది శుభపరిణామం. సమాజంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా తోటి మానవులకి జరిగిన ఇబ్బందిని మా బాధగా గుర్తించడం అనేది చాలా అరుదు. మరి ఇటువంటి సామాజిక బాధ్యతలను తీసుకోవాల్సిందిగా నేను యువతరం కూడా దాన్ని అలవాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ఆదర్శంగా ఈరోజు పందిరి ఫౌండేషన్ వాళ్ళు చేయడం అనేది ఎకనామిక్ సిచ్యువేషన్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి అధ్యాపక బృందానికి గతంలో మేము అనేక రకాల వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నిటికీ మద్దతు ప్రకటిస్తూ వారి యొక్క సమస్యలను తప్పకుండా మా ఫౌండేషన్ ద్వారా చేతనైన మేరకు సహాయం చేసుకుంటూ పోతామని చెప్పేసి వారు చేస్తున్నటువంటి అనేక రకాల సమయకాలంలో కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే మా ఫౌండేషన్ ద్వారా గత కొంతకాలంగా చాలామందికి మాకు చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఇలా ఉపాధ్యాయ వర్గం ఉంది, ఇది యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి సమాజం మొత్తం కూడా భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వర్గాన్ని సమాజం మొత్తం కూడా ఆదుకున్నట్టయితే ఒక మంచి గొప్ప సమాజం తయారు కావడానికి వాళ్ళు ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెహ్రూ జయంతి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి మన కోదాడ శాసనసభ్యులు గారు మన బొల్ల మల్లయ్య యాదవ్ గారు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా మేము అనుకున్నటువంటి అధ్యాపక వర్గం కూడా చక్కగా వచ్చి మాకు సహకరించారు. అదేవిధంగా మా మిత్రుడు ఈ గౌరవ సలహాదారుడు షేక్ శ్రీనివాసరావు గారు, మా మిత్ర బృందం పాష జలంధర్ రామకోటి, మా అధ్యాపక వర్గం అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ మాకు మీడియా మిత్రులు కూడా ఈరోజు కోఆపరేట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాజాన్ని భవిష్యత్తు నిర్మాతం తయారు చేసేటువంటి అధ్యాపక వర్గం పడుతున్నటువంటి ఇబ్బందులకు యావత్ సమాజం మొత్తం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి నాగమణి గారికి ప్రత్యేకంగా తీసుకొచ్చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా టైం వేస్ట్ చేసి అంటే వేస్ట్ చేయడం కాదు వాళ్ళ కోసం స్పెండ్ చేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాగమణి గారికి వారి యొక్క టీచర్స్ బృందానికి కూడా వారి యొక్క అధ్యాపక బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అంట ఉంటాం మేము నాగమణి గారు మీ ఏ సహాయ సహకార కార్యక్రమాలు ఎప్పుడు ఫోన్ చేసినా అర్జెంటుగా ఏ అధ్యాపక వర్గానికి కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే తప్పకుండా మా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారం అందిస్తాం మేడం తప్పకుండా మీ యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కరిస్తూ సెలవు థ్యాంక్ యూ. కరోనా కాలంలో ఏ విధంగా అయితే మాట ఇచ్చారో సార్ నాగిరెడ్డి సార్ ఆ మాటను నిలబెట్టుకుంటూ అలాగానే ఈ పందిరి ఫౌండేషన్ కు గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తున్నటువంటి సీను సార్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయం ఆపినా కూడా వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని ఆపకుండా ఇప్పటి వరకు కూడా ఈ ఉపాధ్యాయులకు మేమున్నామంటూ భరోసా ఇస్తూ మా వెనక వచ్చినందుకు మా ఉపాధ్యాయ మిత్రులందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచ యావత్ ప్రపంచ ఉనికిపడినటువంటి ఈ కరోనా వల్ల అన్ని వ్యవస్థలు కూడా కోలుకున్నాయి కానీ మా ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇప్పుడు నాగిరెడ్డి సార్ మాకు భరోసా ఇచ్చారు మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ వెన్నదన్ని ఉంటామని చెప్పినందుకు మరొకసారి సారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ బాలల దినోత్సవం రోజున ఈ సహాయాన్ని అందిస్తూ అంటే బాలల్ని తయారు చేసి రేపటి ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి నెహ్రూ గారి మాటని నిలబెడుతూ ఇలాంటి ఈ భావి భారత పౌరులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని గుర్తించి ఈ సహాయాన్ని అందించినందుకు మరొక్కసారి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాచా నెహ్రూ జన్మదినం, దాన్ని మనం బాలల దినోత్సవం అంటున్నాం. ఈనాటి బాలలే రేపటి భావి భారత నవ నిర్మాతలు, అలాంటి వారిని తయారు చేసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అలాంటి ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కోదా